ఇన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. సెప్టెంబర్ 1, 2002 హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ప్రమాదశాత్తు రైలు కింద పడి చనిపోయినారు. సారంగపాణి గారు వరంగల్ జిల్లాకు చెందినటువంటి గొప్ప గాయకులు. ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా జానపద గీతాలు సారంగపాణి గారి విన్నటువంటి శ్రోతలు చాలామంది ఉన్నారు. వేలాది మంది కళాకారులు తయారైనారు. ఆ కళాకారులు డి దేవవ్రత్ గారు రాసినటువంటి పాటలు, సారంగపాణి గారు, శంకర్ గారు వాళ్ళు ఆడియో క్యాసెట్ రిలీజ్ చేస్తే అట్టి పాటలు విని మేము జానపద గీతాలు పాడుతూ ప్రజలలో చైతన్యం తీసుకొస్తూ సామాజిక గీతాలుగా ప్రజల్ని ముందు నడిపించినటువంటి పాటలు. సారంగపాణి గారి మరణం కళాకారులకు తీరనుడిగా భావిస్తూ వారు ఎప్పుడూ ప్రజల గుండెల్లో హృదయంలో నిలిచిపోయినటువంటి గొప్ప గాయకులు. సినిమాలో, టీవీలో, ఈటీవీలో అనేక కార్యక్రమాలు, దూరదర్శన్లో కూడా జానపద గీతాలు పాడుతూ ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి గొప్ప గాయకుడిని కోల్పోయినటువంటి మా కళాకారులు. ఏదేమైనా కళాకారులు ఇప్పటికింకా సారంగపాణి గారి పాటలు పల్లె పల్లెన గ్రామ గ్రామంలో వింటూ ఉన్నారు. అప్పటి జానపద గీతాలకు ఇప్పటి జానపద గీతాలకు చాలా వ్యత్యాసం ఉందంటున్నారు. సారంగపాణి గారు చనిపోయినంటే ఎవరు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు ఇంకా, ఎందుకంటే వారి పాటలు ఇంకా ప్రజలలో నాంతా ఉన్నాయి. గొప్ప గాయకుడిని కోల్పోయినటువంటి ఈ కళాకారులకు ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండే, ఏదేమైనా సారంగపాణిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం హుస్నాబాద్లో ఏదో ఒక కార్యక్రమం, పండ్ల పంపిణీ కానీ, హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఏదో ఒకటి యాక్టివిటీ చేసుకుంటూ వారిని ఎప్పుడూ ఇంకా సజీవంగా ఉన్నారని చెప్పడానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాకు వెన్నుదన్నుగా ఉండి మాకెప్పుడు వెళ్ళవెళ్ళ అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళని గుర్తుంచుకుంటున్నాం. వారు వాడినటువంటి పాటలు తిప్పర్ సినిమా కానీ, ఎలీష్ కానీ, చాలామంది కళాకారులు, వాళ్ళ సీనియర్ కళాకారులు మా దగ్గర, వాళ్ళని చూసి కూడా మేము చాలా పాటలు నేర్చుకొని సారంగపాణి గారు, శంకర్ గారు, దేవవ్రత్ గారు ఎప్పుడు వారిని స్మరించుకుంటూ వారు ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటారని, ప్రజలు ఎప్పుడు మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ 10.